ఇంకా సువార్త రెండు అధ్యాయం ఏడు వచ్చిన తన తొలుచూలు కుమారుని కని బుద్ధిపుటలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో మరుండబెట్టి ఇచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అచ్చంత నమ్మకం కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఎముకలైన నన్ను సిరు చాటిన మరుగుపరుచుకుని నాకు మాకు అందరికీ కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించాను తండ్రి. నేను మాట్లాడితే ఏమి అర్థం కాదు పరిశుద్ధాత్మదేవుడా. మీరు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి కావలసిన వర్తమానాన్ని నువ్వు విడగలుగుతుంది కాదు. నేను మాట్లాడమని ఎన్నికలైన నన్ను సిరు చాటిన మరుగుపరుచుకుని నాకు మాకు అందరికీ కావలసిన వర్తమానాన్ని దయచేయమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. భూపాలపురం గ్రామస్తులకు మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనము శుభాభివందనాలు. మంచిది, ఈ సమయంలో కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రపంచమంతట్లో మొదటి ప్రజాసంఖ్య జరిగినప్పుడు జనాభా లెక్కలు మరి ఐగుస్తు మరి ఆ చక్రవర్తి ఆయన ప్రపంచమంతటికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. రోమా సామ్రాజ్యము అంతట్లో ఎంతమంది ప్రజలున్నారు తెలుసుకోవాలని ఒక ఉత్సాహంతో ఆయన ఒక ప్రకటన చేయించారు. ఏంటంటే ప్రపంచ దేశాలు ఉన్న ప్రజలందరూ వారి వారి సొంత గ్రామాలు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఆ మాట ప్రకారంగా మరి ఆయా ప్రాంతాల నుంచి వారి వారి సొంత గ్రామాలు రావడం జరిగింది. అయితే మరియా ఏసేపు నజరేతు అనే ఒక ఊరిలో ఉండేవారు. వాస్తవానికి ఏసేపు యొక్క సొంత గ్రామం యూదా బెత్లెహేము. ఏసేపు దావీదు వంశానికి సంబంధించిన వాడు, యూదు అంటే యూదా వంశానికి సంబంధించిన వాడు. దావీదు రాజైన దావీదు యొక్క వంశానికి సంబంధించిన ఇక ఏసేపు మరి బుద్ధిరీతిగానో లేక మరి పరిస్థితులను బట్టో అతడు నజరేతు అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ నజరేతులో కాపురం చేస్తా ఉన్నాడు. అతనే కాదు మరియా కూడా, వారికి కూడా వారి సొంత గ్రామం బెత్లెహేమే, కానీ ఆమె కూడా నజరేతులో ఉండేది. నజరేతులో ఉండగా దేవదూత గాబ్రియేలు మరియాను దర్శించి నీకు శుభము కలుగును గాక, నీవు గర్భవతిపై కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావని దేవదూత చెప్పడం జరిగింది. ఆ మాట విన్నది, అయ్యా ఇది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరగని దాన్ని అని అంటే ఆ దేవదూత చెప్పడం జరిగింది, ఇది దేవుడికి సాధ్యమే, ఇదిగో నీక బంధువు అయిన ఎలిజబెత్ మరి వృద్ధాప్యములో గర్భం ధరించింది. ఆమెకు ఇప్పుడు 6 నెలలు. నువ్వు ఆమె దగ్గరికి వెళ్తున్నప్పుడు యోధా అరణ్యంలో ఉన్న మరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతకాలం ఉండి తిరిగి నజరేతుకి రావడం జరిగింది. నజరేతులో ఉండగా ఈ యొక్క మరి చక్రవర్తి చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఏసేపు మరియా ప్రయాణం చేశారు. ఆనాటి కాలంలో త్రోవలు అంటే ఇప్పుడే సరిగా త్రోవలు లేవు, అప్పట్లో అయితే ఇంకా కష్టమైన త్రోవలు, రోడ్లేమీ లేవు, కాలిబాటన నడిచేవారు. వారు పేదవారు కనుక ఒక గాడిదను తీసుకుని ఆ గాడిద మీద మరియా నెప్పించి నజరేతు నుంచి యోధా దేశానికి రావడం జరిగింది. ఈ ప్రయాణంలో ఆ ఎత్తు పొలాల్లో పండుగ లోయలు దాటుకుంటూ రావటం వలన బెత్లెహేం వచ్చేటప్పటికీ మరియా మరి గర్భం నిండు శూలాలు కనుక ఆమె కానుపు లేక ఆ బాధ అంటే డెలివరీ అయిన సమయం వచ్చింది, కానుపు అయ్యే సమయం వచ్చింది. అప్పుడు ఆమెను అక్కడ ఉన్న గ్రామంలో బెత్లెహేములో ఇది చరిత్ర. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు సత్రములో స్థలము లేదు అనే మాట కొద్దిసేపు మనం ధ్యానం చేసుకున్నాం. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, విచిత్రం ఏంటో తెలుసా, ఈ సత్రం ఎవరో కాదు, ఈ సత్రం ఎవరో కాదు. ఎవరిది అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిదే. కారణం ఏంటంటే సుమారుగా 1000 సంవత్సరాల క్రితం బోయాసు అనే ఒక వ్యక్తి యూదా బెత్లెహేములో గొప్ప ధనవంతుడు. పిల్లలు ఆలోచించండి, యూదా బెత్లెహేములో గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుడైన ఆ వ్యక్తి మోయాబు దేశం నుంచి మరి నయోబుతో పాటుగా వచ్చిన రూతు అనే ఆమె ఈ యొక్క బెత్లెహేము రావడం జరిగింది. బెత్లెహేములో ఈ బోయాసు రూతును పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లి చేసుకున్న ఆ రూతుకు ఆ ప్రేమకు గుర్తుగా ఆ బెత్లెహేములో
ఐగుప్తు నుంచి యెరూషలేముకు వెళ్ళే రహదారిలో ప్రభువు ఆయన ఒక రాతి కొండను తొలిపించి మంచి గృహానికి అంటాను ఎవరు కట్టించాడు? తన ప్రియురాలైన ముంతాజ్ వరకు కట్టించడం జరిగింది. ఆ తాజ్ మహల్ ఒక గుర్తుగా పొడిగి ఉంటుంది. సేమ్ అలాగే ఆ యెరూష ఆ యూదా ప్రాంతంలో లేక బెత్లెహేముకు దగ్గరలో ఒక త్రోవలో రాజమార్గంలో జాతీయ రహదారి అంటారు. అంటే జాతీయ రహదారి అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే త్రోవలు జాతీయ రహదారి అంటారు. ఇప్పుడు మా భోగపురంలో ఒక పెద్ద 6 రోడ్లు కలిగిన రోడ్డు ఉంది. దాన్ని ఏమంటారంటే జాతీయ రహదారి. అంటే ఎక్కడో కలకత్తాలో బయలుదేరిన వ్యక్తి చెన్నైకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ యెరూషలేములో బయలుదేరిన వ్యక్తి ఐగుప్తుకి వెళ్ళడానికి ఉన్న రహదారే అది బెత్లెహేము మీదకి వెళ్తుంది. ఆ బెత్లెహేము రహదారికి లేక త్రోవకు లేకపోతే రోడ్డుకు ప్రక్కన ఒక కొండుంటే ఆ కొండను తూర్చి దాన్ని ఒక మంచి గృహముగా తయారు చేయించాడు బోయాస్. మీకు అర్థం కావాలంటే రూతు గ్రంథం 4:20 చదివితే చూస్తాను. బోయాసు అక్కడ ఆ కట్టించి దాంట్లో బోయాసు రూతు కలిసి ఉన్నారు. బోయాసు రూతులకు ఎవరు పుట్టారండి? ఓబేదు పుట్టాడు. ఓబేదు తర్వాత ఏషియా పుట్టాడు. ఏషియా తర్వాత దావీదు అన్నదమ్ములు పుట్టడం జరిగింది. విచిత్రం ఏంటంటే బోయాసు ఏం చేశాడంటే ఓబేదుకి ఇచ్చాడు. ఓబేదు మరి ఏషియాకి ఇచ్చాడు. ఏషియా దావీదుకి ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఓబేదు అదే ఇంట్లో ఉన్నాడు. అంటే ఏమంటారు, బోయాజ్ అదే ఇంట్లో ఉన్నాడు, ఓబేదు అదే ఇంట్లో ఉన్నాడు, యెషయా అదే ఇంట్లో ఉన్నాడు, కానీ దావీదు మాత్రం ఇంట్లో లేడు. కారణం ఏంటంటే దావీదు రాజు అయ్యాడు కనుక యెరూషలేములో నివాసం చేయడం జరిగింది. చిన్నప్పుడు ఆ ఇంట్లో ఉండేవాడు, పెద్దయిన తర్వాత యెరూషలేములో ఉంటున్నాడు రాజు అయిన తర్వాత. అయితే కొంతకాలం అయిన తర్వాత సుమారు దావీదు రాజు అయిన 20-25 సంవత్సరాల తర్వాత లేక 30 సంవత్సరాల తర్వాత తన కుమారుల్లో మూడోవాడైన అబ్సలోము అనే వ్యక్తి ఆ యెరూషలేము లేక ఆ ఇశ్రాయేలు దేశానికి రాజు అవ్వాలన్న ఒక కుతంత్రంతో అహీతోపెలు అనేవాడి యొక్క కుతంత్రంతో తన తండ్రినే రాజపురస్కృతి చేశాడు. అప్పుడు దావీదు ఇక తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మహనాయము వెళ్ళడం జరిగింది. మహనాయములో అక్కడ తలదాచుకున్న సమయంలో మహనాయము గ్రామానికి చెందిన ఒక గొప్ప ధనవంతుడు బయల్జాయి అనే ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసు కలిగిన వాడు, చాలా ధనవంతుడు. అతనట దావీదు అలసిపోయి అరణ్యంలో ఉన్నాడన్న సంగతి తెలుసుకుని పరుగులు పాత్రలు తర్వాత మరి పేలాలు భోజనము ధాన్యం కూరగాయలు మాంసం ఈ అంజూరు పాడలు ద్రాక్ష గెలలు ఇవన్నీ పట్టుకుని మహానాయము దగ్గరలో అరణ్యంలో ఉన్న దావీదు యొద్దకు తీసుకురావడం జరిగింది. సుమారుగా 3 నెలలు దావీదు ఆ మహానాయములో తలదాచుకున్నాడు. అది సమయం రాసిన 2వ గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనం నుంచి చూస్తే ఈ మాటలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ ఉన్న సమయంలో 3 నెలల తర్వాత దావీదు యొక్క సైన్యానికి అబ్సలోము సైన్యానికి యుద్ధం జరిగింది. అబ్సలోము ఓడిపోయి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వస్తున్నప్పుడు మరి యొర్దాను నది దాటిన తర్వాత బయల్జాయిని పిలిచి, నాయన నువ్వు నన్ను తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించి నువ్వు నాకు ఈ 3 నెలలు ఎంతో బాగా చూసుకున్నా. ఒక విధంగా చెప్పాలంటే 20వ కీర్తన దావీదు ఎక్కడ రాశాడంటే ఈ మహానాయంలో ఎవరు చూసి రాశాడంటే బయల్జాయి అనే వ్యక్తిని చూసి ఇవ్వన్న కాపని నాకు ఏమీ కలగదు అనే కీర్తన రాశాడు. హల్లెలూయా. అయితే నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, నా కుమారుడు నా కడుపులో పుట్టిన కుమారుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే నీవు నా ప్రాణాన్ని రక్షించావు, కనుక నీ బ్రతికాలం అంతా నా ఎదురుడు, నిన్ను మహారాజులను చూసుకుంటా, నేను ఇంకా ఎక్కడైతే భోజనం చేస్తానో అక్కడ నువ్వు భోజనది కాదు, నేను నా పక్కనే నీకు సింహాసనాన్ని వేస్తాను, నువ్వు రమ్మని బతిమార్గం జరిగింది. అప్పుడు ఈ బల్సయ్య అన్నాడు, అయ్యా నాకు ఇప్పటికీ 80 సంవత్సరాలు, ఇప్పుడు నాట్యం కానీ లేకపోతే ఆ భోజనం యొక్క రుచి కానీ నా నాలుగు వెళ్తుందా, నేను మాంసమే తిరగలనా, ఇలాంటి టైంలో నేను అక్కడికి వచ్చి ఏం చేయగలను, నేను ఉదాహరణ ఉన్నాను, నా సొంత దేశంలో మహారాయంలోనే నేను చనిపోతాను, నా ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్రతకాలి, నేను చనిపోవడానికి మరణానికి దగ్గరగా ఉన్నాను కనుక అమ్మ దయచేసారు మాట్లాడకండి, నేను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను కనుక నన్ను అక్కడికి వెళ్ళదు, అంటే నన్ను తీసుకెళ్ళదు, నేను నా సొంత గ్రామానికి వెళ్ళిపోతాను, కానీ నా కుమారుడైన హిమ్నామును నీకు అప్పగిస్తాను,
నా కుమారుడైనా సింహాసనం నీకు అప్పగిస్తాను. నీవు అతనికి ఏమి చేయాలనుకుంటా చెయ్యి అని చెప్పి తన కుమారుడైన సింహాసనం దావీదుకి అప్పగించడం జరిగింది. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, సరైతే నేను నీకు ఏం చేయాలనుకున్నానో అది నీ కుమారుడికి చేస్తానని చెప్పి దావీదు మహానాయకుడు ఇచ్చి లేక యోర్దాను నది దాటి కానిచ్చి తన యెరూషలేముకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత తన సొంత కుమారుడిగా భావించి సింహాసనంతో చెప్పాడు, అయ్యా యూదా బెత్లెహేములో మా తాత మా ముత్తాత బోయాసు రూతు పర్వతం ఒక ఇల్లు కట్టించాడు. ఆ ఇంట్లో ఓబేదు ఉండేవాడు, మా తాత ఓబేదుడు, మా తాత తర్వాత మా తండ్రి యెషయా ఉండేవాడు. కానీ ఇప్పుడు నేను లేను, ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంటిని బెత్లెహేములో ఉన్న మా ఆస్తంతటిని బోయాసు సంపాదించిన ఆస్తంతటికి రాసేస్తాననేది రాసిచ్చేసాడు. ఏంటంటే రాసి చేయడం జరిగింది. సరే అక్కడికి వెళ్ళాను, అక్కడ జీవిస్తూ ఉన్న కాలంలో మరి 5 సంవత్సరాలు ఉన్నాడో 10 సంవత్సరాలు ఉన్నాడో తెలియదు, కానీ తన తండ్రి అయిన భయం చచ్చనిపోయాడు అన్న సంగతి తెలిసి అనేం చేశాడంటే రాజుగారికి చెప్పడానికి కనుక తన ఆస్తిని అంతటిని అంటే తనకి దావీదు ఇచ్చిన ఆస్తిని ఆ యొక్క గృహాన్ని సింహం సత్రమని రాసి ఒక సత్రముగా దాన్ని విడిచిపెట్టడం జరిగింది. యిర్మీయా గ్రంథం 43వ అధ్యాయం ఆఖరి వచనం ఉంటుంది. ఇశ్రాయేలీయులు ప్రభువును రాజైన నెబుకద్నెజరు భయపడి ఐగుప్తు వెళ్ళిపోతున్న యిర్మీయా పాత్రగా ఒక 6,000 మంది వెళ్ళిపోతూ వారు బెత్లెహేములో ఉన్న సింహము దండులో దిగిరి అని 41వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడి ఉంటారు. 18వ వచనంలో అలాగా అంటే ఆ స్థలము దావీదుని దావీదు సింహానికి అంటే బెర్జాయి కుమారుడైన సింహానికి ఇవ్వడం జరిగింది. ఆ సింహాము ఏం చేశాడంటే ఒక సత్రంగా మార్చాడు. ఇప్పుడు చెప్పండి, ఈ సత్రం ఎవరిదండి? ఈ స్థలం ఎవరిది? వారసత్వం ఎవరిది? దావీదు. దావీదు మరి ఏసు క్రీస్తు ఎవరు? చెప్పండి ఎవరు? దావీదు కుమార్, దావీదు వారసుడు. అర్థమైందండి? ఇప్పుడు దావీదు వారసత్వాన్ని బట్టి ఈ స్థలం ఎవరిది? యేసుక్రీస్తుది కాదండి, యేసుక్రీస్తు ప్రభువ. కానీ తన సొంత స్థలంలోనే తనకేం లేదండి, ఎంత ఆచారం. యేసుక్రీస్తు ప్రభువారి సొంత స్థలంలో ఏం లేదట, స్థలం లేకపోయినా. ఓకే, దీన్ని కొంచెం ఆధ్యాత్మికంగా ఆలోచిద్దాం. సరే మంచిది. ఇప్పుడు మనం ఎవరండి? వెరీ గుడ్. హల్లెలూయా. మనం ఎవరు? నిజమే, జగత్ పునాది వేయబడకపోతే, ఈ సృష్టి రవంత చేయకపోతే దేవుడక మన తోలికలో మన రూపంలో నరుని చేద్దామని అది తన ఒకటి చంద్రగారు వచ్చిందో దేవుడు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత దేవుడు జలాలను అగాధ జలములను రెండుగా విభజించి పైన ఆకాశము క్రింద భూమిని ఈ జలాలుగానికి జలాలు వేరు చేశాడు. పై జలాలకి ఆకాశమని పేరు పెట్టాడు, క్రింద జలాలకి భూమి అని పేరు పెట్టాడు. ఆ తర్వాత నేల మట్టిని తీసుకుని తన రూపంలో తన కోరికలో మనలను చేశాడు. అలాగా మనకు ఎవరండి? నీ కోరిక ఎవరిది? యమానంద కాదు, ఏంటండి? దేవుడిది. ఈ నక్కలు కుక్కలు కోతులు ఇవన్నీ దేవుడు పోలికగా నల్లనియా. మనకి 2 చెవులు ఉన్నట్టుగా ఆయనకి 2 చెవులు ఉన్నాయి, మనకి 2 కళ్ళు ఉన్నట్టుగా ఆయనకు ఉన్నాయి, మనకి ముక్కు ఉన్నట్టుగా ఆయనకు ఉంది, మనకి నోరు ఉన్నట్టుగా, మనకి చేతులు ఉన్నట్టుగా, మనకు కాళ్ళు ఉన్నట్టుగా, మనకు శరీరం ఉన్నట్టుగా దేవుడికి ఉంది. హల్లెలూయా. చిన్న తేడా ఏంటంటే స్త్రీగాను పురుషుడిగాను మాత్రమే చేశాడు మనమందరూ ఆయన కోరిక. ఇంకోటి ఏంటంటే ఆ మట్టిని తీసుకుని బొమ్మగా చేసి ఆయన రూపంలో చేసి ఆయన ఊపిరిని మనకిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఊపిరి అంటే మనం బ్రతుకున్న బ్రతుకు లేకపోతే జీవం ఎవరిదంటే దేవుడిది, ఈ రూపం ఎవరిదంటే దేవుడిది, ఈ శరీరం ఎవరిదంటే దేవుడిది, మొత్తం మనంతా కూడా ఎవరు వారమండి? దేవుడు వారం. ఇప్పుడు యూదా బెత్లెహేములో ఉన్న సత్రం ఎవరిది? వారసత్వం ఎవరిదండి? యేసుక్రీస్తు ప్రభు వారిది. అలాగే మనం ఎవరు వారసులము? దేవుడు వారసులం.
లేక యేసు క్రీస్తు వారసుడు. ఆనాడు 2020 సంవత్సరాల క్రితం సత్రములో యేసయ్యకు స్థలములైనట్టుగా ఈనాడు మానవమైన మన జీవితాల్లో కూడా ఏమి లేదండి స్థలమే. విచిత్రం ఏంటంటే ఆ సత్రం అంట రాతితో తొలచబడి రాయిలో నుంచి తొలచబడిన సత్రం. అలాగే మా హృదయాలు కూడా రాతి లాంటి హృదయాలు అండి, కఠినమైన హృదయాలు అండి. ఏంటండి ఎలాంటి హృదయం? కఠినమైన హృదయం. ఈ కఠినమైన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువానికి చోటు లేదు, అన్నింటికీ చోటు ఉంది. సత్రాలే ఎవరికి చోటు ఉంటుందండి? పాఠశాలకు చోటు ఉంటుంది, సాగుబోతులకు చోటు ఉంటుంది, వ్యభిచారులకు చోటు ఉంటుంది, దొంగలకు చోటు ఉంటుంది, పేకాడే వారికి చోటు ఉంటుంది, అబద్ధాలాడే వారికి చోటు ఉంది, మోసగాళ్ళకు చోటు ఉంది, హంతకులకు చోటు ఉంది. ఏంటండి అందరికీ చోటు ఉంది. గంగా తాగే వారికి చోటు ఉంటుంది, వ్యభిచారం చేసే వారికి చోటు ఉంటుంది, తిరుగుబోతులకి త్రాగుబోతులకి పేకాడే వారికి మోసాలు చేసే వారికి అన్యాయం చేసే వారికి ఎక్కడ స్థలం ఉంది? సత్రంలో స్థలం ఉంది. కానీ ఎవరికి లేదంటే నీతిమంతుడని చేస్తే పరిశుద్ధుడు నిర్దోషి నిష్కలంకుడు పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారికి స్థలం. ఈ రాత్రి మన జీవితాలు ఒకసారి ఆలోచిద్దాం. మన హృదయము అనే సత్రంలో, సత్రం ఒక విధంగా చెప్పాలంటే మన హృదయం, మన హృదయం అనే సత్రంలో యేసయ్య స్థానం ఉందండి. చెప్తా అన్నిటికీ ఉంది స్థానం కదా, ఉన్నాయో లేదా? బూతులకు ఉంటాయి, అబద్ధాలకు ఉంటుంది, రాగుడికి ఉంటుంది, జోదానికి ఉంటుంది, మోసానికి ఉంటుంది, అన్యాయానికి ఉంటుంది, పగకు ఉంటుంది, కోపానికి ఉంటుంది, ఏంటండి కపటం ఉంటుంది. పల్లెటూరు నన్ను తిట్టాడు వాడికి ఎలాగ కీడు చేయాలండి, పలానామే నన్ను ఎలాగందట ఆమె ఎలా దెబ్బ కొట్టాలి అని సీరియల్ వచ్చిన తర్వాత బాగా ఎక్కువ అయిపోయింది. ఆటలో చూసి ఏంటండి బాగా నేర్చుకుంటున్నారు ప్రజలు, అవునా? ఈ రాత్రి ఒకసారి మనం చూద్దాం, మన హృదయాల్లో ఏ సెక్టు స్థలం ఉందా? అన్నాడు సత్రంలో స్థలం లేదట, ఆ సత్రం యేసుక్రీస్తు ప్రభు వారిదే. అలాగే నీ హృదయం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిదే. ఆయన వచ్చినాడు పరమ గీతాలు, ఆయన ఇదిగో తలుపు ఎంత నిలబడి తలుచున్నాడు, నా తల మంచును తడియుచున్నది, ఎండ కెట్టుతుంది, సులభిని తలుపు తీయాలని కొడతా ఉంటే ఆమెట కొద్దిసేపు ఏమి తీస్తాను నిద్రపోతాను, నేను బట్టలు వేసుకో నేను వస్త్రాలు కట్టుకోలేదు, తర్వాత నేను తీస్తాను అనుకుందాక ఈ లోపల వెళ్ళిపోయాడు. అలాగే ప్రకటన గ్రంథంలో మాటలు, ఇదిగో తలుపు ఎంత నిలిచితే నేను తగ్గుతున్నాను, ఎవడైనా తలుపు తీసినలా వానిలోనికి నేను వచ్చి వాడు నేను కలిసి భోజనం చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. తలను పెరిగెత్తుకున్నాడే పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకున్నది మహిమ గల రాజు ప్రవేశించిన. ఈ మహిమ కలిగిన రాజు ఎవడు? బలశౌర్యము కలిగిన యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. ఆయన నీ హృదయమన తలుపు దగ్గర నిలబడి తడతా ఉన్నాడు. నీవు నీ హృదయాన్ని తీస్తే ఆయన నీలోనికి వద్దామని చూస్తున్నాడు. కానీ ఈ దినాన అన్నిటికీ చోటు ఉంది,
అంటా ప్రతిదానికి చోటు ఉంది. ఎవరికి లేదు చోటు? యేసయ్యకు చోటు లేదు. రాత్రి అంటున్నారు ఆయనకి స్థలము కావాలంటున్నారు. అలాంటి కాలంలో యాయూరు అనే ఒక అధికారి ఉండేవాడు. అతని ఇంటిలో 12 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తె చనిపోయింది. చాలా సిద్ధమైన ముందు యేసుప్రభుని ఇంటికి పిలిచాడు. యేసయ్య వచ్చేటప్పటికీ ఆమె చనిపోయింది. అక్కడ ఏం జరిగిందంటే పిల్లలు ద్రోహం వాయించేవారు, వాయిద్యాలు వాయించేవాడు, గొడు చేసేవారు, ఏడ్చేవారు, గుంపు తయారైపోయారు. ఇక్కడ ఏరియాలో ఉందో లేదు కానీ నేను హైదరాబాద్ ఏరియాలో తెలంగాణ ఏరియాలో సేవ చేయటం జరిగింది. అక్కడ ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఏడవసరం లేదు, ఏడ్చే బ్యాచ్చే ఉండదు. అలా పిలిస్తే వాళ్ళు ఒక ఏడ్చే వాళ్ళు సేవ మీద కూడా ఏడ్చే వాళ్ళు ఏడుతూ ఉంటారు. ఇంకొకరేమో డాలకు అవన్నీ పుడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఎప్పుడు వరకు అంటే ఆ శవం భూస్థాపన చేసేంత వరకు వాళ్ళ బాధ్యత. వాళ్ళకి ఇంత ప్యాకేజ్ ఉంటుంది, ఇంత డబ్బులు ఉంటాయి ఇచ్చేయన్నారు. నేను మొదట్లో కొత్తలో ఏమనుకున్నానంటే అబ్బాయికి ఎంత ప్రేమ, వాళ్ళ సొంత బిడ్డలు అంటే వాళ్ళ నాన్నమో అమ్మో లేకపోతే ఎవరై ఉంటారు అనుకున్నాను. తీరా చూస్తే అంతా అయిపోయిన తర్వాత వచ్చి బాబు మా పైసలు మాకు ఇచ్చేయండి అని అంటుంటే అప్పుడు అతను ఓరు నాయన ఇదే సంగతే. మన ఏరియాలోనేమో బజర్లు పెడతారు అనుకోండి, హైదరాబాద్ ఏరియాలో అదొక ప్రత్యేకమైన ఇది. సరే ఇక్కడ సేమ్ ఇస్రాయల్ దేశంలో కూడా ఏడ్చే ఒక గుంపు ఉంది, వాయిద్యాలు వాయించే గుంపు ఉంది. వాళ్ళు గొర్రె చేట మొదలు పెట్టారు, ఏడవటం మొదలు పెట్టారు. యేసయ్య చనిపోయిన ఆమెను బ్రతికిద్దామని లోనకి వస్తుంటే వీళ్ళు అడ్డుగా ఉన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు స్థలమియుడి. హల్లెలూయా. ఏమన్నాడండి? స్థలమియుడి అని. వాళ్ళు ఏమంటున్నారంటే ఊరుకోవయ్యా, వాళ్ళు మాకు పోలు డబ్బులు ఇచ్చారు, ఏడవకుండా మమ్మల్ని ఇక్కడ నుంచి తరిగెత్తనా. అప్పుడు యేసయ్య గొడు చేసేవారు నిలుపోమని చెప్పి ఆ చిన్నది చనిపోలేదు నిద్రిస్తుంది అని ఇస్తే వాళ్ళు ఏలం చేస్తున్నారు. చచ్చిపోవడమే చూసాము, శవం మీద పడి మేము పెడుతుంటే నువ్వేటయ్యా బతుకుంది అంటున్నావని ఆయన ఏలం చేస్తారు. వాళ్ళందరినీ బయటికి పంపించేసి తలుపు వేసి అప్పుడు చిన్నదాన లిమ్ము అనగా కలితాకు లిమ్ అనగా ఆ చిన్నది లేచి కూర్చుంది. చప్పలు కూడా దేవున్నాను. ఇక్కడ మనం గమనించినప్పుడు యాయూరు ఇంట్లో స్థలము లేనంతసేపు ఆమె మరణించే ఉంది. యేసయ్యకు స్థలమేమో కానీ చనిపోయిన అమ్మాయి బ్రతికింది. రాత్రి యేసయ్య మనం స్థలం అడుగుతున్నాడు. ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో, దరిద్రతలో చనిపోయిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించాలనేది ఆ యేసయ్య ఉద్దేశం. హల్లెలూయా. కనుక ఆయన యొద్దకు మనం వస్తే చనిపోయిన మనలను బ్రతికిస్తాం. హల్లెలూయా. 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 ఈ రాత్రి అంటున్నాడు స్థలమియుడి అంటున్నాడు. ఆయనకి మనం స్థలం ఇస్తే మృతులైన మనలను బ్రతికింప చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇంతవరకు నీ యొక్క క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని నీవి లోకానికి రక్షకుడిగా అరుదించారని దిగివచ్చారని సంగతిని ప్రభువ దేవా మా హృదయంలోకి మీకు దిగివచ్చారని ప్రభు దివిని విడిచి భూమికి వచ్చారని ఒక మహత్కరమైన విషయాన్ని ప్రభువ మీ దాసుని ద్వారా తెలియజేశారు. మా హృదయం అనే సత్రములు మీకు స్థలం ఇవ్వాలని అయ్యా అప్పుడు శాంతిని సమాధానాన్ని పరలోక భాగ్యాన్ని ఇవి ఇవ్వగలిగిన దేవుడు అని సమర్థుడు అని ఒక తేటగా తెలియజేశావు ప్రభువా. వాక్యం సేవకులను దీవించండి. ఎందరైతే ఈ శబ్దం ఎంతో విన్నారో ప్రతి హృదయము యేసు
కొరకు వారి హృదయాలు తెరవబడునుగాక ప్రభువా. కొందరైన ఆత్మలు రక్షించండి ఈ కుటుంబ ద్వారా, స్థానిక సంఘానికి, సేవకునికి, ఓ నాయన గ్రామానికి మేలుతో నింపి దీవించమని యేసయ్య నామ అడుగుచున్నా పరమ తండ్రి, ఆమేన్.